నమస్తే నా పేరు బాలకృష్ణ క్యూటీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నవ్యాంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నాడు గుంటూరులో యువ భేరి సదస్సు నిర్వహించారు ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించాలని హోదా ప్రయోజనాలను తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ యువ భేరికి విద్యార్థులు ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రత్యేక హోదా సాధన ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని జననేత జగన్ తన ప్రసంగంలో వివరించారు జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ మన నాయకుని చూసి మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు ఈ దమ్ము నమస్కారం ఈ రోజు మనం అందరం ఒక లక్ష్యంతో ఇక్కడ వచ్చి నుంచి మనం పోరాడుతూనే ఉన్నాము ఇప్పటికి కూడా ఇంకా రాలేదు ఆ లక్ష్య సాధన కోసం ఇక్కడ ఈ రోజు అందరం మనం ఆశీలనే ఉన్నాము కాబట్టి మన ఎవరంటే మన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దీన్ని అని ఒక మనమందరం నమ్ముతూనే ఉన్నాము కానీ దానికి కొన్ని నడుపుతున్నారే కానీ మనకి కొన్ని డౌట్స్ వేసేసారంటే మేము 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎన్నోసార్లు చెప్పాము మనము రుణమాఫీ చేద్దాము అని చెప్పి చేయలేదు ఒకవేళ వేరే వాళ్ళు నిజంగా చేయగలిగితే కనుక చేయనివ్వండి కానీ అది అవ్వదు అని చెప్పి అప్పుడు గుంటూరు ఇవాళ గుంటూరు యువభేరి కార్యక్రమంలో అడ్డంకులు ఎన్ని పెట్టినా మా శ్వాస ప్రత్యేక హోదా మా హక్కు ప్రత్యేక హోదా పార్లమెంట్ సాక్షిగా మీరు మాట ఇచ్చారు ఆ మాట కోసం మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము అని అడ్డంకులు ఎన్ని కలగజేసినా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెమ్మకి అదేవిధంగా ఇక్కడ వేదికపై ఉన్న రతయన్నకు
శుభాని అన్నకు ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ చిలకలూరుపేట ఎల్ఎస్ఎన్ ప్రసాద్ అన్న రిటైర్డ్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ బ్రహ్మారెడ్డి అన్న ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సలీం గారు ఎన్ఆర్ఐ అకాడమీ ఆత్కూరు ఆంజనేయ అన్న ప్రెసిడెంట్ ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ చదలవాడ రవి డాక్టర్ ఆర్ రామున్న డైరెక్టర్ ఫర్ సెంట్రల్ స్కూల్ అండ్ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ డాక్టర్ జి సుబ్బారావు అన్న గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఎడ్యుకేషనిస్ట్ డాక్టర్ పివి సుబ్బారావు అన్న లెక్చరర్ ఇన్ తెలుగు చిలకలూరుపేట శ్రీమతి శ్యామల గారు ఆయన పేరున అందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా మొదలు పెట్టే ముందు ఇవాళ ఇక్కడ ప్రత్యేక హోదా సాధన కోసం మనమంతా కూడా ఇక్కడ ఏకమయ్యాం. మామూలుగా ఎక్కడన్నా దేశం కోసం త్యాగాలు చేస్తే వాళ్ళందరినీ మనం స్వాతంత్ర సమర యోధులం అంటాం. రాష్ట్రం కోసం ఎవరైనా త్యాగాలు చేస్తే వాళ్ళందరినీ అమర జీవులం అంటాం. ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మ కోసం, ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడి కోసం త్యాగాలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు అని అంటాం. ఇవాళ ఒక్కసారి దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అని ఒక్కసారి గమనిస్తే 1947 ఆగస్టు 15న మన దేశ జనాభా దాదాపుగా దగ్గర దగ్గర 130 కోట్ల మంది దాదాపుగా మన దేశ జనాభా. అప్పటితో పోలిస్తే మన ఆదాయాలు మారాయి. అప్పటితో పోలిస్తే మన ఆహార ధాన్యాల ఉత్పత్తి మారింది. అప్పటితో పోలిస్తే మనం వాడే విద్యుత్లో వినియోగంలో కూడా మార్పులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే అప్పటికి ఇప్పటికీ వాహనాల అందుబాటులో కూడా ఇప్పుడు ఇప్పటికీ అప్పటికీ చాలా తేడాలు కనిపిస్తాయి. అప్పటికీ ఇప్పటికీ తేడాలు చూస్తే రోడ్ల నిర్మాణాల్లో కూడా విపరీతమైన తేడాలు కనిపిస్తాయి. అప్పటికీ ఇప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో కూడా తేడాలు కనిపిస్తాయి. ఇలా ఏ అంశాన్ని చూసినా ఈ 70 ఏళ్ల కాలంలో చాలా మార్పులు మన అందరికీ కూడా కనిపిస్తాయి. ఇవాళ ఇక్కడికి వచ్చిన తమ్ముళ్లకు చెల్లెమ్మలకు అందరికీ కూడా కొన్ని విషయాలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మామూలుగా ఏ దేశమైనా కూడా లేదా ఏ రాష్ట్రమైనా లేదా ఏ గ్రామమైనా లేదా ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. మొన్నటికంటే నిన్న, నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. దీన్నే ఎకనామిక్స్ పరంగా మాట్లాడాలి అని అంటే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీని అర్థం ఇంతకు ముందు సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ ఇక మీదట మరింత ప్రగతి సాధించడం దాని అర్థం.
ఉదాహరణకు ఓ కుటుంబాన్ని తీసుకుంటే తాత కంటే తండ్రి తండ్రి కంటే కొడుకు అలాగే అమ్మమ్మల కంటే అమ్మ అమ్మ కంటే కూతురు ఇంకా ఎక్కువ చదువుకోవాలి వారి ఆర్థిక పరిస్థితి నివసించే ఇల్లు మొత్తంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా మెరుగుపడాలి దీని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటారు ఇవాల ఒక ఉదాహరణకి చెప్పాలి అంటే ఇవాల ఇక్కడికి వచ్చిన చాలా మందికి మనందరికీ కూడా అందరి చేతుల్లో ఇవాల 3G మొబైల్స్ 4G మొబైల్స్ కనిపిస్తాయి మీ తల్లిదండ్రుల చిన్నతనాన్ని ఒక్కసారి మీ తల్లిదండ్రుల చిన్నతనాన్ని ఒక్కసారి వాళ్ళని కూడా అడగండి 40 ఏళ్ల కిందట మీ తల్లిదండ్రుల చిన్నతనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి వాళ్ళని అడగని కూడా అడగండి ఇవాల 3G 4G మొబైల్స్ మనందరి చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి అప్పటిలో మీ తల్లిదండ్రుల 40 ఏళ్ల కిందట మీ తల్లిదండ్రుల చిన్నతనంలో అప్పటిలో గ్రామాలకు కూడా వైర్డ్ టెలిఫోన్లు లేవు ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంపన్న కుటుంబంగా భావించే పరిస్థితి ట్రంక్ కాల్ బుక్ చేస్తే మళ్ళీ ఆ రోజు కనెక్ట్ కాం మరుసటి రోజు కనెక్ట్ అయ్యే పరిస్థితి బైకులు అంతగా అందుబాటులో ఉండే పరిస్థితి కాదు కార్లు కూడా చాలా అరుదుగా కనిపించే పరిస్థితి కరెంటు లేని ఇల్లులే ఇల్లే మా కరెంటు లేని ఇల్లులు కా ఇల్లులు కత దేవుడెరుగు కరెంటు లేని గ్రామాలు కనిపించేవి టీవీ చూడాలి అంటే ఊరంతా ఒక చోట ఏకం కావాలి ఎవరో ఒకరి ఇంట్లో మాత్రమే టీవీ ఉండేది ఆ టీవీ చూడడానికి ఆ ఒక్కరింట్లో ఊరంతా ఏకమై టీవీ చూసే పరిస్థితి అక్కడ కూడా దూరదర్శన్ తప్ప ఇంకా వేరే వచ్చే పరిస్థితి లేదు పూడి గూడ్సలు కనిపించేవి గ్రామాలలో మేడలంటే ఏమిటో తెలియని గ్రామాలు అనేకం కనిపించేవి ప్రభుత్వ బడులలో కూడా పిల్లల్ని చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనిపించేవి కారు కొనుగోలు చేయడం కదా దేవుడెరుగు అప్పట్లో టాక్సీల్లో పోవడం కూడా చాలా గొప్ప విషయంగా అనిపించే రోజులవి కడుపు మార్చుకొని తమ కనీస అవసరాలను కూడా త్యాగం చేసి అడిగి కూడా చూడండి మీ పెద్ద చదువుల వెనుక పెద్ద మనసులు ఉన్నాయి ఆ పెద్ద మనసు చేసిన పెద్ద త్యాగాల వల్ల ఇవాళ మనమంతా ఈ స్థానంలో ఉన్నాం ఆ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులకు ఇవాళ సెల్యూట్ చేస్తూ మొదలు పెడతా ఉన్నా ఈ యోగారి కార్యక్రమాన్ని ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాను తెలుసా ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసా ఇంతకు ముందే చెప్పా సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మొన్నటికన్నా నిన్న నిన్నటికంటే నేడు నిన్నటికంటే నేడు నేటికంటే రేపు బాగుండాలని అందరం కూడా కోరుకుంటాం దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇవాళ ఇవన్నీ ఎందుకు నేను చెప్పాను అని అంటే దానికి కారణం ఈ 70 ఏళ్లలో ఈ పురోగతి జరిగింది అని అంటే దానికి కారణం గవర్నమెంట్ చేయవలసిన పని చాలా ఎక్కువ గవర్నమెంట్లు బాగుంటే పురోగతి చాలా బాగా కనిపిస్తాయి గవర్నమెంట్లు బాగోలేకపోతే పురోగతులు ఇక్కడ కనిపించడం కదా దేవుడెరుగు వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి హైదరాబాద్ నగరాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ హైదరాబాద్ నగరమే కాకుండా చెన్నై చూసినా బెంగళూరు చూసినా
ఈ 70 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని ఒకసారి పక్కనే ఉంది కాబట్టి గమనించినట్లయితే ఈ హైదరాబాద్ లో బిడిఎల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది హెచ్ఏఎల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది బిహెచ్ఏఎల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది ఇక్రిసాట్ కనిపిస్తుంది మిథాని కనిపిస్తుంది సిసిఎంబి గారిని అలోక్ రాజ్ అని ఇండస్ట్రీ సెక్రటరీ ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలకు బయజెప్పి ఎనికిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏంటంటే ఇవాల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వినీలా తల్లి ఏం చెబుతున్నావు మా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాం చెప్పు తల్లి ఎక్కడ చదువుతున్నావు మా యూనివర్సల్ కాలేజ్ చెప్పు తల్లి మొన్న నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ విజయవాడలో జరిగింది కదా దానికి ముందు కోడెల శివప్రసాద్ గారు మీడియాతో అమ్మాయిల గురించి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడారు దానికి ముందు We have all seen how the government treated Mata Chandrababu garu media tho maatladutu National Women's Parliament chala baga jarigindi kani national media oka national media pakka party ki ammadi poi dushprasaram chesaru ani annaru mari aaniki vyatirekanga maatladite aa party aa media kammadi poyinattu mari ee party inga maatladaru ani cheppanta unna oka talli కరెక్ట్ తల్లి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తానే దగ్గర ఉండి ఎవరైనా తప్పు మాట్లాడితే స్పీకర్గా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అయినా కానీ ఇంకొకరైనా తప్పులు మాట్లాడితే అలా మాట్లాడడం తప్పు అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాలి అడగాలి కానీ అదే వ్యక్తి ఆ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా కూడా పర్వాలేదు ఆ తప్పు ఏది చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి దాన్ని కూడా వత్తాసు పలుకుతూ ఆడవాళ్ళు బయటికి పోకూడదు అని స్పీకర్ అన్న మాటలు ఆడవాళ్ళ మీద రేపులు జరగకుండా ఉండాలి అని అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి వంట చేసుకుంటా ఉంటే ఆడవాళ్ళ మీద రేపులు జరగవు అని చెప్పి ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ స్పీకర్ అన్న మాటలను చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలకడం నిజంగా దౌర్భాగ్యకరం అమ్మా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆడవాళ్ళు 12 గంటలప్పుడు బయటికి పోయినా కూడా నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పే స్వరం ఉండాలి అని తీసుకోరు రిషితేశ్వరి అనే ఒక చెల్లెమ్మ కాలేజీలో చనిపోతే ఆ చనిపోయిన ఆ తల్లికి తోడుగా నిలబడాల్సింది పోయి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది ఇదే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు విజయవాడలో నేను ఉంటున్నాను అని చెప్తాడు గొప్పగా అదే విజయవాడలో అబలను కూడా చూడకుండా అబలలకు అప్పులు ఇచ్చి ఆ అప్పులు వాళ్ళు కట్టడం లేదు అని చెప్పి ఆ అబలలను బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి సెక్స్ రాకెట్లు జరిపిస్తూ ఉంటే వాళ్ళ ముందు యాక్షన్ తీసుకోడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంగన్వాడీలు ఒక ఎమ్మెల్యే వాళ్ళ మీద దురుసుగా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే గొడవలు చేస్తే ధర్నా చేస్తే ఆ అంగన్వాడీలకు తోడుగా నిలబడాల్సింది పోయి ఆ ఎమ్మెల్యే కండగా నిలబడ్డాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఉన్నారు కాబట్టే నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి మొన్న డీజీపీ అంటూ చెప్తా ఉన్నాడు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు క్రైమ్స్ 11% పెరిగాయట ఆంధ్ర రాష్ట్రంలో మరి మీకు సిగ్గుందా అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా కనీసం మీ నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలతో అన్న కాస్త కూస్తూ బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఆశిద్దాం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగిందేమో ఇది రాష్ట్ర చరిత్రలో అయితే నేను ఎప్పుడు చూడలే బహుశా ప్రపంచంలో కూడా ఇటువంటిది ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకు తెలియదు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ఆ వ్యక్తి రాజీనామా చేయకపోవడం ఆ వ్యక్తి తన పదవిలో కొనసాగడం అది ఎక్కడ జరగతల్లి ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మన ముఖ్యమంత్రి విషయంలోనే మాత్రమే జరిగిందంటే
ఆయన గారు వ్యవస్థను ఎంత గొప్పగా మేనేజ్ చేయగలడో అని చెప్పడానికి అది ఒక చిన్న ఉదాహరణ అమ్మ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగకుండా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు లాలూచి ఎందుకు పడ్డాడు అని అంటే దానికి కారణం ఓటుకు నోట్ల కేసులో పూర్తిగా కూడా బయటపడేందుకు విచారణ జరగకుండా చూసుకునేందుకు తాను చేసిన అనేక రకాల అవినీతి మీద కేంద్రం దర్యాప్తు చేయకుండా ఉండేందుకు కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు తాను తీసుకొని భారీగా కమిషన్లు దండుకునేందుకు ఇది చంద్రబాబు నాయుడు గారు హోదాను తాకట్టు పెట్టేందువల్ల తాను చేసుకున్న డీల్. కనీసం మీ ద్వారా అన్న చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయమై ప్రజలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం బుద్ధి జ్ఞానం ఉండి పోరాటం చేయమని చెప్పి అడుగుతున్నారు అని తెలుసుకుంటే కనీసం బాగుంటుంది. ఇప్పుడన్నా కానీ అడుగుతాడని ఆశిద్దాం తల్లి. ప్రత్యేక హోదా అన్నది కూడా ప్రత్యేక ప్యాకేజీ అన్నది కూడా ఏమీ లేదు సాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ప్యాకేజీ అంటే ఏమిటి? ప్యాకేజీ అంటే ఏమిటి సాయి? మనకు యాక్ట్ ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు ఏదైతే ఇస్తామన్నారో అవన్నీ ఇవ్వడం కాకుండా అంతకన్నా ఏదైనా ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజ్ అంటారు. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే యాక్ట్లో మనకు ఏదైతే చెప్పారో అవి కూడా మనకు సరిగ్గా ఇవ్వకుండా అరకొరగా ఇచ్చే పరిస్థితులు చెప్తా ఉంటే క్యూటీ విన్యూస్లో ఎప్పటికీ విరామం.